అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాల్య వివాహాలపై లర్నింగ్ కర్వ్ సంస్థ ఆధ్వర్యంలో సిరిబెడ్ జిల్లా తోట మండల కేంద్రంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లర్నింగ్ కర్వ్ ప్రతినిధులు శిరీష ప్రణీత మాట్లాడారు. పిల్లలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి వారి భవిష్యత్తును పాడు చేయవద్దని కోరారు. చిన్న వయసులో బాలికలకు పెళ్లిళ్లు చేయడం వల్ల భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని తెలిపారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని కస్తూర్బా హాస్టల్ ఉపాధ్యాయురాలు మాధవి తెలిపారు. మేము లర్నింగ్ కర్వ్ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్ నుంచి వచ్చాము. మేము సోషల్ ఎమోషనల్ లర్నింగ్ అంటే సామాజిక భావోద్వేగాల గురించి పిల్లల మీద మేము వర్క్ చేస్తూ ఉంటాము. మా ప్రోగ్రాము తెలంగాణలోని 11 డిస్ట్రిక్ట్స్లో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మేము బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పిల్లలతో ఒక ర్యాలీ చేస్తున్నాం. ఈరోజు ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి మేము ఏమైనా చేయగలము అనే దృఢ సంకల్పంతో వాళ్ళు బాగా చదువుకుని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా ఇంకా ఈ కాలంలో స్వాతంత్రం వచ్చిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉండడం ఎంతో బాధాకరమైన విషయం. సో ఆ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పిల్లల్లో, పేరెంట్స్లో, ఇంకా ప్రజలందరిలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ర్యాలీని మేము ఈరోజు చేస్తున్నాము. మా స్కూల్లో కండక్ట్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆడపిల్లలు ఈ రోజుల్లో అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. సో ఇంకా అందరూ ప్రొటెక్ట్, వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ సంఘంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగి బాల్య వివాహాలను రద్దు చేసి అన్ని మూఢనమ్మకాలను తొలగించుకొని పిల్లలందరూ ముందుకెళ్ళాలని ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. లర్నింగ్ కర్వ్ వాళ్ళు మా స్కూల్ని సెలెక్ట్ చేసుకొని మా స్కూల్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అందరూ అన్ని రంగాల్లో ఆడపిల్లలు మగవాళ్ళతో సమానంగా ఎదగాలని, మూఢనమ్మకాలు తొలగిపోవాలని, అందరికంటే ముందు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను.